अंदर की नमस्कार अभी नैन डाक्टर नरेश अंडी वेलेर पीएससी इंचार्ज वा नैन गत थ्री डेस्ट नीचे इक वेलेर पीएससी वैक्सीनेशन इंचार्ज चूस रोजुक 200 ना 250 वरक अंदर वैक्सीन वेस वैक्सीन उपयोगमा लेदा अंत वैक्सीन डेफिनेट 100% चला उपयोगी वैक्सीन वेसकटे मन के प्रमादानी तप्चा की चला उपयोग उ మొదటి డోస్ వేసుకున్న తర్వాత యాంటీబాడీస్ ఒక 30% ప్రొడ్యూస్ అవుతాయి. రెండో డోస్ వేసుకున్న తర్వాత 14 రోజుల తర్వాత మనకి ఇమ్యూనిటీ పవర్ స్టార్ట్ అవుతుంది. ఈ వాక్సిన్ 100% ఎఫెక్టా 100% సేఫా అంటే మనం ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి ఉందనుకో మన హెల్మెట్ ఎలాగైతే మనకు ప్రొటెక్షన్ చేస్తుందో అదే విధంగా మనకుంటే రేపు రాబోతున్న జనరేషన్లో కానీ రాబోతున్న ఫ్యూచర్లో కానీ మనకు కోవిడ్ నుంచి సీరియస్నెస్ కాకుండా ఏదో వస్తే జలుబు దగ్గు వచ్చి అది రికవర్ అయిపోతుంది. కానీ ఇదే ఒకవేళ వాక్సిన్ లేకుండా ఉంటే కనుక మనం చాలా సీరియస్ కండిషన్ అంటే ఐసీయూ కండిషన్ లో గాని వెంటిలేటర్ సపోర్ట్ అయ్యేంత రిస్క్ పోతాం. అదే ఈ వాక్సిన్ వల్ల మనం అంత రిస్క్ పోకుండా కొంతవరకు కాపాడుకోగలుగుతాం. కొంతవరకు అంటే మెడిసిన్ వల్ల సరిపోతుంది. ఆ రకంగా మనం రాబోతున్న వర్షాకాలం సీజన్ గాని ఇంకా ఫ్యూచర్ లో వచ్చే జనరేషన్ లో గాని ఆ అంతవరకు పోకుండా మనం చాలా కాపాడుకోగలుగుతాం. ఈ వాక్సిన్ 100% కోవిషీల్డ్ గాని కోవాక్సిన్ గాని ఏ రకమైన వాక్సిన్ అయినా గాని మనకు యాంటీబాడీస్ బాడీలో ప్రొడ్యూస్ అయితే అందరు తప్పకుండా వేసుకొని సహకరించగలరని మనస్ఫూర్తిగా కోవిడ్ అన్నది అందరూ చూస్తే ఇదొక పెద్ద మహమ్మారిలా ఉన్నది. కానీ మన చేతిలో 50% కవర్ చేసుకోవచ్చు. ఒకటి నెంబర్ 1 శానిటైజేషన్ కానీ లేదంటే మాస్క్ పెట్టుకోవడం కానీ సోషల్ డిస్టెన్స్లో 50-70% ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎవరికి 30-70 మనకు 20-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి మొదలు పెడితే 60 ఇయర్స్ గ్రూప్ వరకు వారు ఎవరు ఎక్కువ రిస్క్ పోతలేరు. ఒకవేళ పోయినా యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు పోతున్నారు వాళ్ళు తొందరగా రికవర్ కావాలి. ఎవరైతే డయాబెటిక్ కానీ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు లేదా టీబీ పేషెంట్స్ ఇమ్యూనో సప్రెసివ్ పేషెంట్స్ అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ రిస్క్ వెళ్తున్నారనేది మాకు ఉన్నటువంటి అంచనా. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ మన బీపీ షుగర్ ఉన్నా లేకున్నా మనం సోషల్ డిస్టెన్స్ పెట్టుకొని మనకి ఏమైనా సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ కానీ శానిటైజర్ కానీ ఎప్పుడెప్పుడైనా హ్యాండ్ వాష్ చేసుకుంటూ పరిశుభ్రంగా ఉంటే 99% కోవిడ్కు దూరంగా ఉన్న వాళ్ళ అయితే కోవిడ్ని కాపాడుకోగలుగుతాం. వచ్చిన త్రీ డేస్ నుంచి ఆల్మోస్ట్ 311 టెస్ట్ వ్యాక్సిన్ వేసామండి. 211 మందికి టెస్టులు కూడా దగ్గర 122 మందికి టెస్టులు చేశాం. మన నిన్న కూడా 212 వరకు వ్యాక్సిన్ చేశాం. ప్రతిరోజు 250 మందికి ప్రతి ఊళ్ళకి వెళ్ళి మనం టీచరా మల్లికూదురు ఎర్రబల్లి అండ్ వేలేరు నుంచి అందరూ తండోపతండాలుగా వచ్చి వేసుకుంటున్నారు. వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోగలరు. అదేవిధంగా మనకు ఉన్నట్టు ప్రికాషన్స్ వాడుకుంటే మన కోవిడ్ నుంచి ఫ్యూచర్లో బాగుంటుంది. మన వేలేరుని కూడా కాపాడుకోగలరు. వ్యాక్సిన్ వేసుకుంటే దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఏమున్నా దగ్గర ఉన్నటువంటి ఏ నెంబర్ కానీ ఆశ కానీ సంప్రదించగలరు. డాక్టర్ గారు కూడా నాకు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎవరికి ఉన్నా ఏ డౌట్ ఉన్నా కాల్ చేయగలరు. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ వస్తాయి. ఉదాహరణ కళ్ళు తిరుగుడు కానీ అట్లాంటి చిన్న చిన్నవి ఉండవచ్చు. ఏం కాదు, దానివల్ల మనకు ఒరిగేది వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం రావచ్చు, రావాలి కూడా. ఒక వ్యాక్సిన్ వేసుకుంటేనే దాని యొక్క యాంటీజెన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది పెయిన్ ఏనీ సూది పుచ్చుకుంటే ఇంజెక్షన్ ఎట్లయితే ఉంటుందో సో వ్యాక్సిన్ వేసుకుంటే కూడా ఇంజెక్షన్ చిన్నపిల్లలకు కూడా మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా పెయిన్ కానీ ఫీవర్ కానీ ఉంటుంది. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా అదే ఉంటుంది. అంతకంటే దీని భయమాదాలు చేయాల్సిన అవసరం లేదు. సీరియస్నెస్ అనేది ఇంతవరకు ఎవరికి లేదండి. 211 మంది గారు గత ఇన్ని రోజుల బట్టి వ్యాక్సిన్ అవుతుంది. అసలు మన వేలేరు పిహెచ్సిలో ఎవరికి మాత్రం సీరియస్నెస్ కాలేదు.